ఇంత మా మూవీని ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి, కానీ నాకు చిన్న కంప్లైంట్ ఉంది, నా షూటింగ్ జరుగుతున్న డేస్లో మీరు రాలేదు. సో ప్లేబ్యాక్, నేను ఫస్ట్ లైన్ కానీ సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు ఒకటి షోర్ అండి, ఈ సినిమా హిట్ అవ్వచ్చు లేకపోతే యావరేజ్ అవ్వచ్చు లేకపోతే ఎలా అయినా ఉండొచ్చు, బికాజ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి, బట్ ఈ సినిమా స్టాండ్అవుట్ అవుతుంది. ఈ కథ అనేది అందరికీ గుర్తుండిపోతుంది, ఈ సినిమా అలా ఉంటుంది. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, క్రాఫ్ట్, మై కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ మీ అందరి వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నాను. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది హరి సార్ కంటే ముందు టీఎన్ఆర్ గారికి. టీఎన్ఆర్ గారు మల్లేశం ప్రీమియర్కి హరి సార్ని ఇన్వైట్ చేయకపోయింటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. సో థ్యాంక్ యూ సార్ అండ్ హరి సార్, నేను మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. పక్క సార్, అది డీజే గారికి చెప్పండి. సో హరి సార్కి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, మల్లేశం తర్వాత తను నాకు ఆడిషన్ ఏం తీసుకోలేదు, ఇంత ఈ సినిమాలో ఒక ఎమోషన్ ఉంది ఇది లేదు అని లేదు, ప్రతి ఎమోషన్ ఉంది, అది నేను పర్ఫామ్ చేయగలను అని చెప్పి నన్ను నమ్మారు. సో ఐఎమ్ సో హ్యాపీ సార్ అండ్ అవుట్పుట్కి నాకు చాలా ప్రౌడ్గా ఉంది, బికాస్ నేను చెప్పాను కదా స్టాండ్అవుట్ అవుతుంది. అండ్ ఇక్కడ మా గురువుగారు మహేష్ సార్ ఉన్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ వల్లనే నేను ఇండస్ట్రీకి వచ్చాను, మీ వల్లనే నేను ఇక్కడ నుంచి ఉన్నాను, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ క్రేజ్. హోప్ మీ అందరికీ మా కాన్సెప్ట్ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ఒక ఇష్యూ రేజ్ చేద్దాం అనుకున్నాను, ఆల్రెడీ దినేష్ చెప్పాడు, నేను షాక్ అయ్యాను ఫస్ట్, బట్ స్టిల్ ఇప్పుడు మాకున్న, మేమంతా సెలబ్రిటీస్ కాదు కాబట్టి ఇంత మీడియా మాకు ఎప్పుడు దొరకదు. మేము ఒక ఇష్యూని అంటే ఇప్పుడు మేము స్టాండ్ తీసుకోవాలి బికాస్ మేము వాయిస్ రైజ్ చేసేంత రెస్పాన్సిబిలిటీ మాకుంది ఇప్పుడు. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్. డాక్టర్ ప్రియాంక రెడ్డి, ఆయేషా ఆర్ అదర్వైజ్ నిర్భయ, నేమ్స్ ఏదైనా అవ్వచ్చు బట్ ప్రాసెస్ సేమ్ ఉంటుందండి. అంటే రేప్ చేస్తున్నారు, దెన్ మనమందరం సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా వెళ్ళి రియాక్ట్ అవుతున్నారు జస్ట్, దానికి ఏం తీసుకోవట్లేదు మనం, ఫర్దర్గా ఎలా స్టెప్ తీసుకోగలము అనే వాళ్ళు ఏం అనట్లేదు, రియాక్ట్ అవుతున్నాము, దెన్ వాళ్ళు ఎవరు చేశారో పట్టుకుంటున్నారు, బట్ స్టిల్ వాళ్ళకి ఇప్పుడు మనం చంపేయాలి అని చెప్తున్నాము, కాకపోతే ఆ పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకి ఆ భయం పోతుంది అని నేను అనుకోను, బికాస్ ఆ భయం వాళ్ళకి నిజంగా ఉండుంటే ఆ ఒక్క వన్ నైట్ లేకపోతే వన్ అవర్ కోసం మన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేయాలా, మన పేరెంట్స్ది మన ఫ్యామిలీస్ది అని వాళ్ళు ఆలోచించి ఉంటే, ఆలోచించే స్టేజ్లో ఉంటే ఇది చేయరు. సో ఆ భయం వాళ్ళకి కలుగుతుంది అని నేను అనుకోవట్లేదు. సో నేనేం చెప్తాం అనుకుంటున్నాను అంటే, మన గర్ల్స్ ఫస్ట్ మనం సేఫ్గా ఉండాలి. అంటే మన పేరెంట్స్ కానీ సొసైటీ కానీ చెప్తుంటారు, ఓకే నువ్వు సేఫ్గా ఉండు, బయటికి నైట్ తర్వాత వెళ్ళకు, ఇలాంటి క్లాత్స్ వేసుకోకు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పి ఫస్ట్ ఆ సిచ్యువేషన్ మనము వెళ్లకుండా ఉండడానికి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం ఏం చేస్తాము అది మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. సో నేను గర్ల్స్ అందరికీ చెప్తున్నాను, బ్రేవ్గా ఉండండి, ఏదన్నా నేర్చుకోండి, మార్షల్ ఆర్ట్స్ కైండ్, కరాటే కైండ్, ఏదైనా, వాటర్ ఇట్ మేబీ బాక్సింగ్, ఏదైనా అనుకోండి. బికాస్ నేను ఇది సోషల్ మీడియాలో కూడా రైజ్ చేశాను, నేను యుఎస్ ఎప్పుడు వెళ్ళలేదు బట్ నాకు ఎవరో తెలియదు అక్కడ, బట్ నేను అక్కడ మూవీస్ చూస్తే నాకు తెలుస్తుంది, 911కి కాల్ చేస్తే అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళు వస్తారు అని చెప్పేసి, పోలీస్ వస్తారు మనకి హెల్ప్ చేయడానికి. బట్ ఇక్కడ నాకే తెలియలేదు 100కి కాల్ చేస్తే పీపుల్ వస్తారు, నిజంగా రెస్పాండ్ అవుతారని, అంత ఫ్రెండ్లీ నేచర్ లేదు. సో వాళ్ళు మనకి హెల్ప్ చేసేంత ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి, మనకి అవేర్నెస్ ఉండాలి, ఓకే 100కి కాల్ చేస్తే వాట్ ఎవర్ కొంచెం సిచ్యువేషన్ నుంచి బయటపడగలము అని చెప్పేసి.
సో గర్ల్స్ మనం ధైర్యంగా ఉండాలి, మనమే అన్నీ చూసుకోవాలి. అండ్ సొసైటీ ప్లీజ్, మీరు మీ అమ్మాయిలను ఎలా పెంచుతున్నారో అబ్బాయిల్ని కూడా అంతే. అంటే ఇప్పుడు గర్ల్స్కి ఎన్ని టిప్స్ చెప్తారు, ఎన్ని సజెషన్స్ చెప్తారు, ఎన్ని రిస్ట్రిక్షన్స్ చేస్తారు, అలా అలానే బాయ్స్కి కూడా. ఓకే, ఈ అమ్మాయి కూడా నీ ప్రాపర్టీ కాదు, షీఈస్ దేర్. ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళందరికీ మదర్, సిస్టర్, లేకపోతే వైఫ్ అందరూ